ఏలూరు జిల్లా పోలవరం. నిన్ను వలే నీ తోటివారిని ప్రేమించాలని, శాంతి సత్య మార్గంలో ప్రతి ఒక్కరూ పయనించాలని పోలవరం డిఎస్పీ కె లతకుమారి సూచించారు. డిసెంబర్ 25న యేసుప్రభు పుట్టినరోజును పురస్కరించుకొని పోలవరం ప్రాజెక్ట్ స్పెషల్ ప్రొడక్షన్ ఫోర్స్ ఆర్ఓ వెంకటేశ్వర్ల అధ్యక్షతన ఎస్పీఎఫ్ ఎస్ఐ విజయకుమార్, హెడ్ కానిస్టేబుల్ పంతాడ రాజశేఖర్, ఆనంద్బాబు, కానిస్టేబుల్ రామకృష్ణ, చిన్నిబాబు, గోవిందరాజుల ఆధ్వర్యంలో బుధవారం ప్రాజెక్ట్ చెక్పోస్ట్ ఆవరణలో సెమీ క్రిస్మస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పోలవరం డిఎస్పీ కె లతకుమారి, సర్పంచ్ పొడుం పుష్ప, ఎస్ఐ పవన్ కుమార్, చర్చి ఫాదర్ డేవిడ్ రాజులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫాదర్ డేవిడ్ రాజు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ కె లతకుమారి మాట్లాడుతూ బైబిల్, ఖురాన్, భగవద్గీతలో పొందుపరిచిన సారాంశం ఒకటే అన్నారు. పండుగలు మనుషుల మధ్య దూరాన్ని తగ్గించే విధంగా ఉండాలని, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ కులమత భేదాలు లేకుండా అన్ని పండుగలను ఐకమత్యంతో జరుపుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి చిన్నారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ నాగేశ్వరరావు, కానిస్టేబుల్ నాగరాజు, మహిళా కానిస్టేబుల్, ఏపీఎస్పీఎఫ్ సిబ్బంది, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. ఇక్కడ అధికారులు ఉన్నటువంటి డిఎస్పీ గారు, ఎర్రనాయన తండ్రి, ఇన్స్పెక్టర్ గారు, మా ఎస్ఐ గారు, అలాగే గ్రామ సర్పంచ్ గారు, అలాగే ఇక్కడ కొంత మంది స్టాఫ్ ఉన్నారు, విలేకరులు ఉన్నారు, అందరూ అవన్నీ కూడాను అట్లా చదువు. ఇక్కడ కూడాను ఆయుధాలు ఇవ్వండి, ఆయుధాలతో చంపండి అని ఏ మతం కూడా ప్రోత్సహించదు. మనం మన యొక్క వ్యక్తిగత స్వార్థం కోసం, వ్యక్తిగతమైనటువంటి ప్రతిష్టల కోసం ఇలాంటి ఆయుధాలు ఇవ్వడము లేకపోతే ఇలాంటి చేస్తున్నాం. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి చిన్నపిల్లలు ఉన్నారు. ఇలాంటి కార్యక్రమాలని మనం నిర్వహించడం ద్వారా వాళ్ళలో, ఆ పిల్లల్లో పరమత సహనం అనేటటువంటి ఒక భావనని మనం చేయడం ద్వారా పెంపొందించవచ్చు. నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాలు నాకుంటాయి, అమ్మతాలకు వ్యక్తిగత అభిప్రాయాలు అమ్ముకుంటాయి. కానీ సంఘం దగ్గరికి వచ్చేటప్పటికి సంఘం జరణం గచ్చాను. సంఘం తాలూకా అల్టిమేట్గా సంఘం తాలూకా